తెలుగుదేశం గూండాలకి, తెలుగుదేశం రౌడీలకి ఇదే చెప్తా ఉన్నా, గూండాలకి రౌడీలకి భయపడే వ్యక్తులుగా గుర్తుపెట్టుకోండి. నేను చాలా అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి కర్ర పెట్టుకొని పోరాటం చేసేవాళ్ళు. జాగ్రత్త, మీకు రెండే ఛాయిస్లు. ఒకటి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తారా, వీధుల్లోకి వస్తారా, రెండింటికి రెడీ. మీ ఛాయిస్ మీకు. ప్రజాస్వామ్య పద్ధతిలో వస్తే ప్రజాస్వామ్యానికి రెడీ, లేదు మీరు వీధుల్లోనే గొడవ పెట్టుకుందాం రౌడీల్లో అంటే మిమ్మల్ని మేము రక్షించుకోవడానికి మేము కూడా రోడ్డు మీకు తెలియాల్సి వస్తుంది. ఛాయిస్ మీకే. విఘ్నతతోటి మీరు బయటికి, మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడతారా. ఎర్రకాల సమస్య ఉంది, ఎర్రకాల సమస్య ఉంది. నేను తెలుగుదేశం పార్టీని అడుగుతూనే ఉన్నాను, ఎర్రకాలువ సమస్యను ప్రజాస్వామ్య పద్ధతిలో అడుగుతాం. మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో చెప్పండి, దానికి మాకు కుదరదు చేయలేమని చెప్పండి. అలాగే మీకు ఇక్కడ చెప్తా ఉన్నాం, జనసేన పార్టీ సింబల్ ఇది, పిడికిలు బిగించాం. మీ అందరికీ చెప్తా ఉన్నాం, దీనికి కారణం కూడా పిడికిలి అంటే అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, ఆడవారు మగవారు అందరూ ఇన్ని ప్రాంతాలు కలిస్తేనే మా కలి సమాజం బాగుపడద్దు. అలాంటి సమాజానికి, ఐక్యతతో ఉన్న సమాజానికి నిదర్శనం ఈ పిడికిలి. తెలుగుదేశం